హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా బీరువా ఎలా ఉంది చూసారా? మొత్తం బీరువా అంతా ఇలా ఉందన్నమాట. అసలు ఎన్ని రోజుల నుంచి సర్దలేదంటే నేను ఈరోజు మొత్తం అంతా కూర్చొని సర్దుదాము. అండ్ ఆల్సో కొన్ని కొన్ని బట్టలు ఎవరికైనా ఇచ్చేయాల్సినవి ఉంటాయి కదా, అవి కూడా సపరేట్ చేసేద్దామని చెప్పేసి. అండ్ నా అవతారం అయితే ఇలా ఉంది, ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్న హెయిర్ అంతా. ఇంక ఈరోజు రెడీ అవ్వడాలు. అండ్ ఆల్సో ఏం లేవు, ఇంక మొత్తం అంతా ఆర్గనైజింగే ఉందన్నమాట. మొత్తం బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ బీరువా ఒక్కటి నా బట్టలు ఉంటాయన్నమాట, పక్కన చీరలు ఉంటాయి అనుకోండి, అది వేరేది. మనకు ఒక బీరువా అంటే సరిపోదు కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆల్రెడీ మడత పెట్టినవి ఐరన్ చేసి ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా ఒక్కొక్క ర్యాక్ అలా సర్దుకోవాలి. నా ట్రైపాడ్ ఎన్నిసార్లు టైట్ చేసినా సరే ఒక్క దగ్గర పెడుతుంటే అలా కిందకి దిగిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ సాంగ్స్ పెట్టేసుకొని క్యాజువల్గా ఇంక సాంగ్స్ కానీ ఏదైనా మూవీ కానీ పెట్టుకోకపోతే మనకు అస్సలు పని చేయబుద్ది లేదు, చాలా బోరింగ్ అనిపిస్తుంది. అందుకని ఈ రోజైతే వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్నే, ఎందుకంటే నిన్న మొన్న పెద్దగా ఏం షూట్ చేయలేదు నేను. జస్ట్ నార్మల్గానే గడిచింది అంతా కూడా, నార్మల్ డైట్, నార్మల్ ఫుడ్ ఇవే నడిచింది. అందువల్ల నేను పెద్దగా నిన్న కూడా నేను వ్లాగ్ అమెజాన్ వీడియో పెట్టాను కదా, సో వ్లాగ్ అది పెద్దగా షేర్ చేయట్లేదు. అండ్ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్దామని లిటరల్లీ మేము 4 డేస్ నుంచి అనుకుంటున్నాం, అస్సలు కుదరట్లేదు తెలుసా. బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాం కదా మొన్న, అంతకు ముందు నుంచే వెళ్దాం అనుకుంటున్నాం, అస్సలు కుదరట్లేదు. అదేంటో అర్థం కావట్లేదు. సో ఈరోజు ఫైనల్గా వెళ్దాం. బట్టలన్నీ సర్దేసుకున్న తర్వాత, మిట్టు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వెళ్దామని చెప్పి. సో ఇలా బట్టలు చూసారా, ఫుల్గా తోసేసాను అనమాట. ఇవన్నీ ఫ్రాక్స్ ఉంటాయి ఈ ర్యాక్లో అంతా కూడా, ఫ్రాక్స్, చీరలు. ఈరోజు అయితే నాకు ఎప్పటి నుంచో కనబడలేని వస్తువులు, కనబడలేని బట్టలు అన్నీ కూడా కనబడ్డాయి ఈరోజు. సో బెటర్ మీరు ఏదైనా దుప్పట్టా కానీ లేకపోతే బ్లౌజ్ కానీ ఏదైనా కనిపించలేదు అనుకున్నప్పుడు మొత్తం మీ బీరువా అంతా ఓపెన్ చేసి చూడండి, చక్కగా మీకు బోల్డ్ అన్ని బట్టలు కనబడతాయి అనమాట. అండ్ ఆల్సో మనం అప్పుడప్పుడు ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉండాలన్నమాట, ఉంటేనే కదా మనకి ఎన్ని బట్టలు ఉన్నాయా, మనం ఇంక బట్టలు కొనకూడదు అని అనిపిస్తుంది. నేను ఇంతకుముందు అయితే బాగా కస్టమైజ్ చేసుకునేదాన్ని ఫ్రాక్స్ అన్నీ, మేధాస్ బొటీక్లో కానీ ఇలాగా కస్టమైజ్ చేసుకునేదాన్ని. బట్ ఇంకా రెడీమేడ్గా ఏవైతే తీసుకుంటున్నానో అవి సరిపోతాయనే కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో, అంటే లైక్ నేను ఇంకా డైట్ ఇలాగా మెయింటైన్ చేస్తూ ఇంకొంచెం ఒక 10 కేజీస్ తగ్గితే ఇంకా సరిపోతాయి, మనకి బయట దొరికేవని చెప్పేసి అనిపిస్తుంది. సో నేను ఇంకా కస్టమైజేషన్ కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే కస్టమైజేషన్కి నాకు చాలా డబ్బులు అయిపోతాయి అనమాట. లైక్ ఫ్రాక్కి ఒక 1100 నుంచి 1500 లోపు అలాగా ఛార్జ్ అయ్యేది. సో అందువల్ల ఇంక నేను ఫ్రాక్స్ అవి ఏం పెట్టుకోదలుచుకోలేదు అదనమాట. అండ్ ఇక్కడైతే మొత్తం బట్టలన్నీ కూడా ఫ్రాక్స్ సెపరేట్గా, డైలీ వేర్ సెపరేట్గా, లేకపోతే వెస్ట్రన్ వేర్ సెపరేట్గా. ఫ్రాక్స్ ఇంతకుముందు గోవా వెళ్ళినప్పుడు వాటికి తీసాను కదా, అలా సెపరేట్గా పెట్టేసుకుందామని చెప్పేసి. ఇంక లైక్ ఏది కావాలంటే, ఏ అకేషన్ కావాలంటే అది సరిపోతుంది అనమాట. అండ్ కింద మొత్తం కింద ర్యాక్ అనమాట, కింద ర్యాక్లో అసలు ఇలాంటి ఈ నైటీస్ అన్నీ ఉండేవి, ఇవి నాకు అప్పట్లో చేతుల దగ్గర సరిపోయేవి కావు. సో ఈ నైటీలన్నీ ఇప్పుడు ట్రై చేయాలి, ట్రై చేసి అదేంటి పెట్టుకోవాలన్నమాట. ఇంక డైలీ వేర్లో యూస్ చేసేయాలి, లేకపోతే కట్ చేసేసి ఆ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్కి పెట్టేస్తాను. కాటన్ నైటీసే కాబట్టి కిచెన్ క్లీనింగ్ పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఈ బ్యాగ్తో మొత్తం ఇచ్చేవాల్సిన బట్టలు అనమాట, అంటే పాతవి లేకపోతే నేను వాడను అని అనుకునేవి బట్టలన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మొత్తం మడతపెట్టి పెట్టుకున్నాను. ఆ బ్యాగ్ నిండా అయితే మొత్తం ఇచ్చేద్దామని చెప్పేసి డొనేట్ చేసేస్తామన్నమాట బట్టలు నావి కానీ. మిట్టు అయితే మా మెయిడ్కి ఇచ్చేస్తాను, మెయిడ్ వాళ్ళ పిల్లలు వేసుకుంటారు మిట్టు, వీనికి సరిపోలేని టీషర్ట్స్ ఉంటాయి కదా. ఇక్కడ హాయ్ చెప్తున్నాను మీకు, ఎదురుగా అర్థం ఉంది. సో ఇక్కడ మొత్తం బట్టలన్నీ, కొన్ని కొన్ని ఏంటంటే పాత బట్టలు ఉంటాయి కదా, అవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఒకసారి ట్రై చేద్దాము, లైక్ రెడీ అయ్యేటప్పుడు ట్రై చేస్తే అవి ఇంక రెగ్యులర్గా వాడేయచ్చు కదా. నాకు ఇంతకుముందు చేతుల దగ్గర అస్సలు సరిపోయేవి కావు, ఇవన్నీ నార్మల్ వేరే, నార్మల్ రెగ్యులర్ వేరే. పాటలు పెట్టుకొని శుభ్రంగా ఇదేంటి స్పీకర్ పెట్టుకొని సర్దుకుంటున్నాను అనమాట. చేతుల దగ్గర అసలు సరిపోయేవి కావు నాకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏదైనా డ్రెస్ చేతులు ఎలా పెట్టుకొని చూస్తున్నాను. ఇవన్నీ పాత బట్టలు అనమాట, బట్ కొన్ని కొన్ని బట్టలు ఇవ్వబుద్ధి కూడా కాదు అసలు ఎవరికి కూడా. లైక్ నేను ఏదైనా బట్టలు ఇచ్చేద్దామని చెప్పి పెడితే ప్రవీణ్ రుద్దుతూ ఇది నీకు చాలా బాగుంటుంది, బాగుంటుంది ఉంచుకో అని చెప్పేసి. కలంకారీ అవి ఉంటాయి కదా అవి. అండ్ ఇక్కడ నేను కొంచెం ఆకలి వేస్తే మధ్యలోని మనం ఇంకా డైట్లో బాగా తెగ ఆకలి వేస్తుంది, మీరు అనుకుంటారు అసలు ఆకలేదు అని చెప్పేసి, చాలా ఆకలి వేస్తుంది. బట్ నేను ఇలా వెంటనే ఏదైనా జంక్ వైపు వెళ్ళకుండా కొంచెం జామకాయ కానీ యాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఇలాగ నేను తింటానన్నమాట, సో దట్ నాకు కొంచెం కడుపు ఫిల్లింగ్ ఉంటుంది. సో ఏం చేస్తున్నామని చెప్పేసి ప్రవీణ్ ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోను సాంగ్స్ బ్రౌజ్ చేసుకుంటూ జామకాయ తినుకుంటూ
సర్దుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఈ ర్యాక్ సరిపోదు, నాకు ఇంకా బీరువా కావాలని నేను గొడవ. బట్ ఇంకా సడన్గా బీరువాలు అవి వచ్చేయమంటే వచ్చేవి కదా, మాకు ఇంటీరియర్స్ కిందని మాత్రమే చేయించుకున్నాము బీరువాలు అవి. మేడం మీద ఇంటీరియర్స్ అవి ఏమి ఉండవు. ఉండేదైతే 3 BHK ప్లస్ థియేటర్ రూమ్ పెద్ద విల్లానే, కాకపోతే బీరువాలు ఉండేది మాత్రం కింద ఒక రూమ్లోనే బీరువాలు ఉంటాయి. సో తర్వాత చేయించుకుందామని మేము గృహప్రవేశం అప్పుడు చేయించుకోలేదన్నమాట. సో ఇంకా ఎన్ని బీరువాలు అయినా సరిపోవు కదా మన లేడీస్కి. సో అలా అనిపిస్తుంది ఒక పక్క. ఇంకో పక్క వచ్చేసి ఉన్నవన్నీ కొన్ని కొన్ని ఎవరికైనా ఇచ్చేస్తే కదా ఖాళీ అవుతుంది, అన్నోటి బట్టలు మనం ఏం చేసుకుంటాం అనిపిస్తుంది. అండ్ మనం కొంటూనే ఉంటాం అమెజాన్ ఇవన్నీ అవన్నీ ఫ్లిప్కార్ట్ అని. అండ్ ఆల్సో షాప్ విత్ మీ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను కదా, అందులో అని బోల్డ్ అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చీరలు తీసుకుంటున్నాను ఇలా బోల్డ్ అని ఉంటున్నాయి. సో ఎన్నైనా సరిపోవు అనిపిస్తుంది. సో అందుకే కొన్ని కొన్ని బట్టలు డొనేట్ చేసేదామని చెప్పి యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడదాం అనుకున్నాను. లైక్ ఎవరైనా కావాలనుకుంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇలాగా ఇంటికి వచ్చి పిక్ చేసుకునేలాగా అని చెప్పేసి, కమ్యూనిటీ దగ్గరికి వచ్చి పిక్ చేసుకునేలాగా అని చెప్పి పోస్ట్ పెడదాం అనుకున్నా. బట్ మాకు దగ్గరలో ఒక ఆర్ఫనేజ్ ఉందన్నమాట, సో అక్కడ ఇచ్చేయచ్చు అని చెప్పేసి ప్రవీణ్ కనుక్కున్నారు. సో అందుకని ఒక బ్యాగ్స్ ఒక 2 బ్యాగ్స్ నిండా బట్టలు అయ్యాయి. సో అవి అలా ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట, అది సెపరేట్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అదేంటి వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు మిట్టుకి లంచ్ బాక్స్లోకి ప్రవీణ్ కోసం అని చెప్పేసి వెజ్ బిర్యానీ చేస్తున్నా. అంటే ఇంకా కాయగూరలు కూరలు వండాలా అనిపించేస్తుంది, ఎందుకంటే బట్టలు ఇన్నోటి సర్దుతున్నాను కదా అందుకని చెయ్యాలా అన్నట్టు అనిపించింది. వెజ్ బిర్యానీ అనుకోండి సింపుల్గా అయిపోద్ది కదా అందుకని చెప్పేసి. అండ్ పక్కన కర్రీ పెట్టాను అనమాట, పప్పు గోంగూర పెట్టాను. గోంగూర ఉండిపోయింది నా కోసం పెట్టుకున్నా అది పప్పు గోంగూర. పప్పు గోంగూర కర్రీ అంటే బాగా ఇష్టం అనమాట నాకు. గోంగూర ఉంది అది నేను చికెన్ గోంగూర గోంగూర చికెన్ చేద్దామని ఉంచాను గోంగూర. ఇంక సరేలే ఇంకా అని చెప్పేసి నా కోసం పప్పు గోంగూర కర్రీ. అండ్ ఆల్సో రోటీ ఇంకా యాజ్ యూజువల్గా ఉంటుంది రోటీ పప్పు గోంగూర కర్రీతో. అండ్ వెజ్ బిర్యానీ అలాగే నేను రైస్ ఐటెం తిన్నా కాబట్టి అలా సార్ట్ అవుట్ అయిపోయింది. రోజుకి అయితే చాలా చాలా సింపుల్గా అయిపోయింది రోజు వంట, సింపుల్గా అయింది. బట్ సడ్డడో ఇవన్నీ అయితే చాలా పెద్ద వర్క్లో అయింది. అండ్ ఆల్సో హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక చిన్న హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా హెయిర్ కోసం, బాగా నేను ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే డైట్లో ఉన్నప్పుడు మనకు అంతో ఎంతో హెయిర్ లాస్లో ఉన్నప్పుడు డైట్లో వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మనకి హెయిర్ ఇంకా లాస్ అవుతుంది అన్నమాట, హెయిర్ ఇంకా ఊడుతుంది మనకి ప్రోటీన్ ఇంటేక్ సరిగా ఉండకపోతే. ప్రోటీన్ ఇంటేక్ అంత కరెక్ట్గా ఉండదు అందువల్ల హెయిర్ అనేది ఊడుతుంది అనమాట, కొంచెం కొంచెం ఊడుతుంది మరీ అంత ఎక్కువ కాకుండా. సో నాకు ఉన్నదే థిన్ హెయిర్ కాబట్టి కొంచెం హెయిర్ ప్యాక్ అలా పెట్టుకొని చేసుకుంటున్నాను ఈ మధ్య ఎక్కువ. అండ్ ఆల్సో ఇంక ఇక్కడ గరం మసాలా అవి అయిపోతే అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్ గురించి చాలామంది అడిగారు అందుకే షూట్ చేశా. ఈ బాక్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, మీకు మసాలా బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ అనమాట. ఇది బాగుంటుంది, ఇలా నేను కిందన కొంచెం బిర్యానీ ఆకులు పెట్టేసి దానిపైన ఇలాగా ఈ ఏవైతే ఉంటాయో అవి పెట్టేసుకుంటాను. ఇందులో మీరు పోపులు గరం మసాలా లేకపోతే మసాలా పౌడర్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నుంచి గరం మసాలా సామాన్లు అంటే దాల్చిన చెక్క లవంగాలు మళ్ళీను జాపత్రి స్టోన్ ఫ్లవర్ ఇలాచి ఇవన్నీ వేసుకుంటాను అనమాట. సో అది ఈ బాక్స్ మీకు అమెజాన్లో చూస్తే వస్తుంది, కొడితే వస్తుంది లైక్ లింక్లు ఇచ్చేంత ఇదే ఇంకా అది బాక్స్ నార్మల్గా దొరుకుతుంది. నేను ఎప్పుడుగా ఇది చూపించినా సరే కామెంట్స్ అడుగుతారనమాట ఈ బాక్స్ ఎక్కడ తీసుకుంది. మళ్ళీ నేను మసాలాస్ కూడా ఒక బాక్స్లో పెడతాను, అది కూడా చాలామంది అడుగుతారు. సో అది కూడా మీకు అమెజాన్లో కొడితే వస్తుంది, అమెజాన్లోనే కొన్నాను 2 కూడా. అండ్ నాకు ఈ చాపింగ్ బోర్డ్ అస్సలు ఈ మధ్య నచ్చట్లేదు, చాపింగ్ బోర్డ్ నేను కొత్తది కొనుక్కోవాలి. స్టీల్ది కొనుక్కుందామా గ్లాస్ది కొనుక్కుందామా అని చూస్తున్నాను. సో మీరు ఇన్ కేస్ చాపింగ్ బోర్డ్ ఏదైనా యూస్ చేస్తున్నారా, ఇన్ కేస్ ఏది బెస్ట్, నేను అనుకుంటున్నాను స్టీల్ది బెస్ట్ అనుకుంటున్నాను. ప్లాస్టిక్ వుడ్ది కాకుండా స్టీల్ది అయితే బెటర్. ఈ మధ్య స్టీల్ది వస్తుంది కదా 500 రూపీస్ 450 అలా ఉంటుంది కదా అమెజాన్లో, అది ఉంది అలాంటిది పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. అదైతే ఇంకా అరగటము గీతలు పట్టము ఇవేం ఉండవంట అని విన్నాను. సో అలాంటివి చూడలేదు ఎందుకంటే ఈ వుడ్ది ఎంత వాష్ చేసినా అది ఒక స్మెల్ వస్తుంది, అది కట్ అవుతుంది కదా వుడ్ కూడా కొంచెం మన ఫుడ్లోకి వెళ్ళిపోతుందేమో అన్నంత వచ్చేస్తుంది నాకు మైండ్లోని అందుకని. అండ్ ఇక్కడైతే వెజ్ బిర్యానీ అయిపోయింది, నేను కుక్కర్ పెట్టేటప్పుడు నెయ్యి యాడ్ చేయలేదు. సో దించాక వేద్దామని చెప్పేసి ఇక్కడ కొంచెం నెయ్యి వేసేసి మిట్టుకి కొంచెం రాయితా అండ్ పప్పు గోంగూర చేశాను కదా, పప్పు గోంగూర రాయితా అండ్ బిర్యానీ పెట్టేసి ఇంక లంచ్ బాక్స్కి పంపించేయాలన్నమాట. మళ్ళీ నా బట్టల దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను కొంచెం బ్రేక్ తీసుకొని ఇటు వచ్చి వంట చేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి అదే పనిలో ఉన్నానమాట, బట్టలు సర్దే పనిలోనే అందుకని చెప్పేసి. సో ఇది ఈరోజు అయితే చాలా చిన్న చిన్న వీడియో ఫ్రెండ్స్. ఇంకా వెజ్ బిర్యానీ ఇంకా రెసిపీ మీకు ఎలాగో తెలుసు కదా, ఇంక సపరేట్గా చెప్పాల్సిన పని ఉండదు. వెజ్ బిర్యానీ కూడా రెసిపీ చెప్పారంటే నవ్వుతారు కొంతమంది, మాకు తెలియదు ఏంటి అది ఇది అని చెప్పేసి.
సో అది ఈ మధ్య నాకు సేమియా తినాలని ఎంత క్రేవింగ్లా ఉంది తెలుసా, సేమియా పాయసం ఉంటుంది కదా అది, బట్ సేమియా కంపల్సరీగా షుగర్తోనే చేస్తాం, పాలు షుగరు. సో క్రేవింగ్స్ మాత్రం చాలా ఉంటాయి ఫ్రెండ్స్ నాకు, ఇంకా అవన్నీ కంట్రోల్ చేసుకుంటేనే నాకు రిజల్ట్ అనేది కనబడుతుంది. అండ్ అయితే ఇక్కడైతే కొన్ని కొన్ని బట్టలు అలా సర్దగలిగాను, కొంతవరకు ఫ్రాక్స్ అన్నీ సర్దగలిగాను అండ్ పై ర్యాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట, కింద ర్యాక్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఇది ఈరోజు వీడియో అయితే ఇవన్నీ లెగ్గింగ్స్ అనమాట, నా కలర్ లెగ్గింగ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి, లేదంటే కొనిందే అంటున్నాను నేను లెగ్గింగ్స్లోని అది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ 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 లాక్తో కలుస్తా, ఈరోజు చాలా సింపుల్ వీడియో, సో నచ్చిందని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్.